గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక సాధారణ వ్యక్తి, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఒక మహాశక్తి. కరోనా విపత్తు సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచి వారి హృదయాల్లో చెరగని ముద్రేసుకున్నటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయనే విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గానికి చెందిన సంపంగి శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహించారు అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారు విశాఖపట్నంలోను సాదాసీద కళ్ళు గీత కార్మికుడండి. ఆ కుటుంబంలో పడి నేను పుట్టి మాది నిరుపేదమైన జీవితం ఉన్నది. ఆ తర్వాత ఈ వ్యాపార రంగంలో ఇంకొంత సంపాదించుకోవడం జరిగింది. అసలు మీరేం చదువుకున్నారు? నేను 10th వరకు చదువుకున్నానండి. మా అమ్మాయిలు ఇద్దరు MBBS ఫైనల్ ఇయర్ చేస్తున్నారు, ఇద్దరు అమ్మాయిలు నాకు. సార్, కరోనా విపత్తు సమయంలో ఎంతోమంది అభాగ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సేవ కార్యక్రమాలు ఎలా చేయగలిగారు మీరు? అంటే నేను సంపాదించిన మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంత కార్యక్రమాలు చేశాను. నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు చేశాను. అలాగే అమ్మాయి పిల్లలు, చిన్నపిల్లలు వారికైనా చదువు లేని వాళ్ళకి చదువులు చూపించాను. అలా రక్త నిల్వలు కొరత ఉంటే హాస్పిటల్లో, లయన్స్ క్లబ్, వీటిలో కూడా మేము బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. వందలాదిగా జన సేకరించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇవి గుర్తించి మన ఉత్తర నియోజకవర్గం సామాన్యకర్త మన కేకే రాజు గారు ఆదేశాల మేరకు, శ్రీను ఎన్ని కార్యక్రమాలు చేస్తావు కదా, లాక్డౌన్లోను మన చాలా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో సహాయపడు అని ఆయన ఆదేశాల మేరకు అక్కడి నుంచి ఆ రోజు లాక్డౌన్లను మొదటగా మా చుట్టుపక్కల ఏరియాలను బాగా నిరుపేదలను సెలెక్ట్ చేసి అందరికీ రైస్ బ్యాగులు, పప్పు దినుసులు, ఆయిల్స్ ఇవ్వడం జరిగింది. అలా సుమారు ఒక 5,000 మందికి మా చుట్టుపక్కల ఏరియాలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వలస కూలీలు వందలాదిగా మన విశాఖ జిల్లా మీదుగా కోయంబత్తూరు నుంచి ఒరిస్సా, బెంగాలీ, బీహార్ వైపు నడుచుకొని వెళ్తుంటే వాళ్ళని చూసి చలించి బాధ అనిపించి అక్కడి నుంచి నేను ఇంకా ఇక్కడికి పరిమితం కాకుండా ఈ నేషనల్ హైవేలో వెళ్తున్న వలస కూలీలందరికీ రోజుకి సుమారుగా 1,500-2,000 మందికి అనాథ ఫుడ్ ప్యాకెట్లు తయారు చేసి అవి తీసుకెళ్ళి ఆ రోజు మన పోర్టు స్టేడియం దగ్గర అండ్ ఆనందపురం జంక్షన్, జూ జంక్షన్ 3 పాయింట్లు చూసుకొని మా మిత్రులు, శ్రేయబలాసులు అందరితో కలిపి వీళ్ళ ఫుడ్ ప్యాకెట్లు అందివ్వడం జరిగింది. ఇవన్నీ మా ఉత్తర నియోజక ఇన్ఛార్జి మా కేకే రాజు గారు నన్ను చూసి ఆయన మెచ్చుకొని ఈ ఇలా చేస్తున్నందుకు నీకు ప్రత్యేక అభినందన, నాకు చాలా పబ్లిక్లో చెప్పారు, చాలాసార్లు ఫోన్ చేసి నన్ను అభినందించడం కూడా జరిగింది. సరే, ఈ సేవా కార్యక్రమాలు కరోనా విపత్తు సమయంలోనైనా గతంలో ఎప్పుడైనా నిర్వహించేవారా? గతంలో కూడా నిర్వహించేవండి. గతంలో HPL ఒకసారి భరణ అయ్యేటప్పుడు మా సహాయం కింద ఒక 1,000-1,500 మందికి ఫుడ్ తయారు చేసి పట్టుకెళ్ళడం జరిగింది. అలాగే మేము మా ఏరియాలలో ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేపడుతూనే ఉన్నాను. ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పం మీకు ఎందుకు కలిగిందంటారు? అంటే మేము నిరుపేద కుటుంబంలో పుట్టి మా చిన్నప్పుడు కూడా చాలా బాధలు పడేవాడిని. ఈ బాధలు ఎవరు కూడా పడకూడదని నా ఉన్న దాంట్లోనే, నేను సంపాదించిన దాంట్లో ఒక 10%-20% పక్కన పెట్టి నిరుపేదలు ఎవరు ఉంటే వాళ్ళకి ఫుడ్ కానీ ఏది అవసరమైనా సరే నేను చేయడం జరుగుతుందండి. సరే, ఇటీవలే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అలాగే విశాఖ MP విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలిపారు. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎన్నో పార్టీలు చూశాను, నేను ఏ పార్టీ కండువా వేసుకోలేదు నా భుజం మీద. వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా పిలిచి నువ్వు మామూలుగా సేవా కార్యక్రమాలు చేస్తావు, నీకు తోడే మేము ఉంటాం, నువ్వు చెయ్యు, మీకు తోడు మేము ఉంటాం అని చెప్తే వాళ్ళకి ఆ ఆనందానికి నేను ఎంత ఆనందం అనిపించింది. వాళ్ళు చెప్పగానే సార్ నాకు అంతే పార్టీ అంటే నాకు పార్టీ కాదు సార్, నాకు ఇప్పటిదాకా ఏ పార్టీలో లేను సార్ అని చెప్పిన సార్ నీకు అక్కర్లేదు, మా పార్టీ ఉంది నీకు సపోర్ట్గా, నువ్వు చెయ్యు,
నీలాంటి వ్యక్తులు మాకు కావాలి మా పార్టీకి అన్నారు. అలాగే మన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాయిని నేను మీ ఎక్కువ పార్టీలో ఎప్పుడు తిరిగివని కాదు, నేను మీడియా ద్వారాగా నేను చూశాను. ఇక్కడ మన వరం సిటీ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు ఒక కుటుంబానికి ఒక్క మనిషి దీనికి 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది ఇప్పటి వరకు మన ఇండియాలో ఏసీఎం కూడా చేయలేదండి. అది కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఇంకా నేను ఆ పార్టీలో జాయిన్ అవుతే చాలా మంచిదని చెప్పి కేకర్ గారి సమక్షంలో విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. కరోనా కష్టకాలంలో సంపంగి శ్రీనివాసరావు అనే వ్యక్తి చేసిన సేవా కార్యక్రమాలు ఎంతోమంది అభాగ్యుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని చెప్పి అనుకోవచ్చా? మీరు 100కి 100% అనుకోవచ్చు సార్. ఈ నేను చెప్తే కాదు, మా ఏరియా చుట్టుపక్కల ఎవరిని అడిగినా సరే వాళ్ళు చెప్తారు. సంపంగి శ్రీనివాస గారు కోవిడ్ సమయంలో ఏం చేశారు ఏంటనేది అడిగితే వాళ్ళు చెప్తారు. అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది చేసినందుకు నాకు కూడా ఎంత ఆనందం, అంత ఆ భగవంతుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు, నేను ఎలాగ చేశాను ఏంటనేది నాకే ఆశ్చర్యం వస్తుంటుందండి. ఎటువంటి ఆర్థికంగా కానీ పార్టీ అండదండలు కానీ లేకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసిన సంపంగి శ్రీనివాసరావుకి రేపు రాబోయే రోజుల్లో వైసీపీ తరపు నుంచి విజయసాయిరెడ్డి పిలిచి ఏదో ఒక పదవి ఇస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తాడు? అంటే ఆయన సమక్షంలో నేను పార్టీలో చేరినందుకే ఎంత ఆనందం అనిపించింది నాకు. నాకు ఈ జన్మకి చాలు, పార్టీ నాకు ఏమి ఇచ్చిందని నేను ఇప్పుడు కూడా నేను ఆలోచించట్లేదు. నేను పార్టీకి ఏమీ చేయలేదు, కొంత చేశాను, ఇంకా చేయాలి పార్టీలోను. ఇంకా ఆ పార్టీ అంటే నేను చనిపోయిన వరకు కూడా ఆ పార్టీతోనే ఉందామని నేను ఆ రోజే నేను మనస్ఫూర్తిగా డిక్లరేషన్ అదే మనస్ఫూర్తిగా అనుకొని ఆ పార్టీలోని జాయిన్ అవ్వడం జరిగిందండి. కరోనా విపత్తు సమయంలో కాకుండా ఇంకా అన్ని దానాలకు సంబంధించి విద్యాదానం, రక్తదానం ఇలాంటి చాలా దాన కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, సో ఇది ఎలా సాధ్యమైనది? నేను మొదటి నుంచి చెప్పాను కదండి, నేను బాగా లేని కుటుంబంలో పుట్టాను. ఆ లేనుడు ఆకల బాధ అనేది నాకు తెలుసు. వాళ్ళు ఎలాగా ఇప్పటికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. చాలా చాలా సన్నివేశాలు చూస్తుంటే రియల్గా నేను చూస్తుంటాను ఇప్పుడును. దీనివల్ల నేను అది ఇలా కొందరు నాకు ఉందంట్లో సహాయపడదామని చెప్పి నేను కొంత అమౌంట్ అది ఉంచుకొని నేను అందరికీ నా దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరికి ఏది అది నిజంగా వాళ్ళు కొందరు అంతే నిజంగా బాధలు వస్తే మాత్రం 100% నాది ఉన్నదాంట్లోనూ మా మిత్రుల సలహాలు తీసుకొని అందరికీ సహాయపడుతూనే ఉంటానండి. వైసీపీ పార్టీ కష్టపడి సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని, ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళని గుర్తించి పార్టీలోకి తీసుకుంటుంది అన్నదానికి మీ విషయం కరెక్ట్ అవ్వచ్చా? అది నేనే నిదర్శనం అండి. ఇప్పటివరకు నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని నన్ను గుర్తించి మా కేకరాజు గారు గుర్తించి నన్ను పార్టీలోకి నీలాంటి వ్యక్తి నాకు ఉండాలి, నీకు పార్టీ ఉంటుంది, మా విజయసాయిరెడ్డి గారు ఉంటారని చెప్పి విజయసాయిరెడ్డి గారి దగ్గర నన్ను తీసుకెళ్ళి మీడియా సోదరుల సమక్షంలో నాకు కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నందుకు మా విజయసాయిరెడ్డి గారికి మరియు మా కేకరాజు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. రాబోయే రోజుల్లో మీ వార్డుకి సంబంధించి పార్టీ టికెట్ వైసీపీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? పార్టీ ఆదేశం వరకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఏదైనా పార్టీ ఆదేశాలు శిరస ఊహిస్తానండి. భవిష్యత్తులో సంపంగి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాడంటారా? దానికి 100కి 100% మీరు ఇదా క్వశ్చన్ అయ్యక్కర్లేదండి. నేను చనిపోయిన వరకు ఆ భగవంతుడు నాకు ఈ చెయ్యికి ఇవ్వాలి కానీ నా దగ్గర ఉన్న దాంట్లోనూ చేస్తూనే ఉంటానండి. సంపంగి శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలు చేయడంలో వన్ మ్యాన్ ఆర్మీ అంటారు, అది నిజమేనా? అది వన్ మ్యాన్ ఆర్మీ నేను సొంతంగా చేస్తాను కానీ నా చుట్టూరు కూడా నా మిత్రులు శ్రేయబిలాసులు అందరూ కూడా నాకు చెదురుగదురుగా చేస్తారండి. మన ఎలక్షన్ కూడా వన్ మ్యాన్ ఆర్మీ కింద నేను వెళ్దాం అనుకుంటే అది కాదు కదా. నాకు అంత ఎంతో బలం అందా ఉన్నారు, మిత్రులు ఉన్నారు, శ్రీబిలాస్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ చూస్తున్నారు, నేను చెప్తే చేస్తారు. ఏ విషయానికైనా వెనకాడతాడు సంపంగి శ్రీనివాస్, కానీ ఆపద అంటే మటుకు అరక్షణం కూడా లేట్ చేయడు అనే ఒక మంచి పేరు మీకు ఎలా
సాధ్యం ఎలా పడింది? అది నాకు మొదటి నుంచి ఆ అలవాటు ఉన్నదండి. ఎవరైనా సరే ఏ సాయం అడిగినా సరే అది అదే న్యాయమైన సహాయం అయితే నేను చేస్తూనే ఉంటానండి. ఇప్పటికీ చేస్తాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను ఉంటానండి. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలామంది యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. నాకు మొన్న ఒక మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వచ్చారు. అనయ్య, నువ్వు ఎప్పుడు బ్లడ్ డొనేషన్కి పిలిచినా సరే మేము ఒక 350 మంది వరకు ఉంటాం అనయ్య, నువ్వు పిలిస్తే మేము వస్తాం, నీ సమక్షంలో మేము బ్లడ్ డొనేషన్ ఇస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా నేను అడగలేదు. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళ నెంబర్లో వాళ్ళ పేర్లో ఇచ్చి ఈ 2-3 డేస్ క్రితమే నాకు ఇచ్చి వెళ్ళారండి. స్వచ్ఛందంగా సాటి మనిషికి సహాయం చేయాలనుకునే ముందుకొచ్చేవారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే భగవంతుడు అందరికీ ఎవరు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంతో కొంత సహాయపడితే అది ఆయన ఇప్పుడు కూడా చలన చూపు ఉంటుంది. దానికి నిదర్శనం నేనే. నేను పుట్టేటప్పుడు నిరుపేద కుటుంబంలో పుట్టాను. కొద్దిగా ఎదిగిన తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ సీట్లు ఎలాగొచ్చాయో నాకే ఆశ్చర్యం వస్తుంటుంది. ఇప్పుడు తెలుసుకుంటే ఇద్దరికి ఒకే కాలేజీలో రావడం. ఆ రోజు మీ ప్రిన్సిపల్ గారు నేను జాయిన్ చేసినప్పుడు ఆయన అన్నారన్నమాట, ఇద్దరికి ఒక్కొక్క దగ్గర రావడం ఏంటి అని చెప్పి. అది దానికి నిదర్శనం ఏంటంటే ఆ భగవంతుడు నేను చేసిన సేవా కార్యక్రమం కోసం నాకు ఆ సిలబడి కల్పించినది. వాళ్ళకి తెలిసండి మనం ఏ తప్పు చేసినా మంచి చేసినా మనకి ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడు మనకు అవే ఇస్తాడు. నేను అడగకుంటే మా ఇద్దరు అమ్మాయిలకి MBBS సీట్లు ఇచ్చారు ఆ భగవంతుడు. అది అదే ఒకే కార్యదర్శి కూడా ఇంకా నాకు ఆనందం అనిపించింది. అలాగే ఎవరో ఉన్న దాంట్లో కొంత సహాయపడితే చాలా మంచిది. వాళ్ళని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. భవిష్యత్తులో ఎటువంటి సేవ కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి. అవి చూసి ఇంకా కొత్త కొత్త వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి చేరడానికి చాలామంది వస్తున్నారు. వీళ్ళందరితో కలిపి ఒక టీంగా ఏర్పాటిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలన అందించిన సందర్భంగా మేము విశాఖపట్నం చరిత్రలో పెద్ద ఎత్తున భారీగా రక్తదానం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దామని మేము నిర్ణయించుకున్నాం. అలాగే రానున్న కాలంలోను వైసీపీ ఇప్పుడు మేయర్ పదవి మేమంతా కలిసి ఈరోజు చాలా కష్టపడి కృషి చేసి ఆయనకి కానుకగా మా కేగరాజు రాజేశ్వరి గారు, మా విజయసారెడ్డి గారు ఆయన సమక్షంలో మేమంతా ఒక టీంగా ఏర్పడి గట్టిగా చేసి ఇది జగన్మోహన్ రెడ్డి కానుకగా మేము మేయర్ అభ్యర్థి పీఠాన్ని ఆయనకి విశాఖ చరిత్రలో 4 MLAలు కూడా టీడీపీ MLAలు ఉన్నారు. అయినా సరే మేము గట్టిగా కష్టపడి మేము ఎట్టి పరిస్థితుల్లో మేయర్ అభ్యర్థిని ఖరారు చేయాలని మా మిత్రుడికి శ్రేయబ్రాసికి విశాఖ చుట్టుపక్కల ఉన్న చాలామంది నాకు ఇప్పుడు బ్లడ్ క్యాంప్ పెడితే ఇంచుమించు నాకు సుమారు 1000-1500 మంది వస్తారండి. వాళ్ళ ఫ్యామిలీలు ఎంతమంది ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. దానివల్ల వీళ్ళంతా కలిపి మేము ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకొని ఎలాగైనా వైసీపీకి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని ఈ ఇక్కడ టీడీపీ కాదు వైసీపీ కూడా గట్టిగా బలంగా ఉందని మేము నిరూపించి మేము జగన్మోహన్ రెడ్డి గారు కానుగా అది మేరుపేటను మేము అంతా కలిపి కులమతాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఏంటి నేను చెప్పగానే చాలామంది వచ్చి రాత్రి పగలు కష్టపడి వాళ్ళంతా ఎలక్షన్లో పనిచేసి 2 ఏరియాలు నాకు అప్ చెప్పారు. ఆ 2 ఏరియాలు చూడమంటారు, 25వ వార్డు 26వ వార్డు. ఈ 2 వార్డులో 2 ఏరియాలు కూడా నేను ఈ అభ్యర్థుల కోసం రాత్రి పగలు కృషి చేసి వాళ్ళు గెలిపించి మా విజయసారెడ్డి గారికి మరియు మా కీకరాజు గారికి ఇవి కానుక ఇవ్వడం జరిగింది. రన్ కాలంలో కూడా మేము ఇంకా టీంగా ఏర్పడి ఒక మేము సుమారుగా రేపు 1000 మందితో రక్తదానం చేస్తే 1000 కుటుంబాలు ఉంటే ఎంత ఉంటారో మీరు ఆలోచించండి. ఎంత బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది పని చేస్తే నేను చెప్తే పని చేసిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. ఈసాపట్ చుట్టుపక్కల అంతనా నా మిత్రులు శ్రేయ బలసులు వీళ్ళంతనా వీళ్ళంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఇంకా రాను కాలం ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి వైసీపీకి ప్రభుత్వానికి మేము అండగా నిలుస్తాం. మాకు అండగా మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది. మాకు కేకే రాజు గారు మరియు మా విజయసారెడ్డి గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాలాంటి వాళ్ళు అంతే ఇప్పుడు దాకా కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టడానికి ఏ రాజకీయ ఇప్పుడు ఉన్న పార్టీలు ఏవి కూడా ఇంత వేగం పెట్టదించి 10-15 సంవత్సరాలు పెట్టలేదండి. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కింద స్థాయిలు బాధలు చూసి ఆయన పెట్టారు. అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఆయన ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ముందు పరిపాలించే పార్టీలు ఏవి కూడా ఈ వీటి కోసం ఆలోచించలేదు. చాలామంది కింద స్థాయిలు నా టైప్ స్థాయిలో చాలామంది చిదిరిపోయి ఉన్నారు. వీళ్ళు అందరికీ కూడా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఏదో పదవులు ఉండాలనే ఉద్దేశంతో ఆయన కార్పొరేషన్ పెట్టారు. అది మేము ఎంతో ఆనందించామండి. విశాఖపట్నంలో మొత్తం ఆనందించిన వాళ్ళు మొత్తం మా మిత్రులు శ్రేయస్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటి అంతకుముందు పాలించిన పార్టీలు 10-15 సంవత్సరాలు పెట్టి కార్పొరేషన్ పెట్టలేదు, నామినేట్ పోస్టులు ఇవ్వలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఆయన ఎక్కి 1.5 ఇయర్లో వీటి కోసం ప్రణాళిక సిద్ధం చేసి 1 ఇయర్కి ప్రణాళిక సిద్ధం చేసి వీళ్ళు కోవిడ్ వల్ల ఇది జరగలేదు అయినా సరే పెట్టి అత్యధికంగా ఆయన అందరి అభిమానులు కొలగొట్టరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మా కేకే రాజు గారికి మా విజయసాయిరెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. సార్, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకి ఒక పెద్ద పీట వేసానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి, మీరు ఒక బీసీగా దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది మాకు బీసీలందరికీ చాలా ఆనందకరమైన విషయం అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి చాలా పెద్దపీట వేశారు. విశాఖపట్నంలోని ఒక మహిళ బీసీ మహిళలకి మేయర్ని చేసి బీసీ మహిళను మేయర్ చేశారు. ఇంకా చాలామందికి మహిళలకి బీసీ మహిళలు చాలామందికి పదవులు ఇచ్చారు. ఇది మా బీసీలందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాలనీలు ఎక్కడ చాలా దిక్కలు పెడుతున్నారు. అక్కడ అంతా చాలా బీసీలు వెనకబడిన వాళ్ళకే ఉన్నాయి. అవన్నీ ఎస్సీలకి కానీ బీసీలకి కానీ ఓసీలకి బీసీలకి ఎస్సీలకి చాలా వెనకబడిన తర్వాత వెనకబడిన కులాలందరికీ కూడా కాలనీలు 1000 ఎకరాల్లో తయారు చేసి ఒక్కొక్కరికి సొంత ఇల్లు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోరిక, ఆయన ఆశయం కూడా అదే. వాళ్ళ వీళ్ళందరికీ అక్కడ ఇస్తుంటే మా చుట్టుపక్కల మా బీసీలు కూడా చాలామందికి ఈ కాలనీలు వస్తే ఈ రోజు నా దగ్గరకు వచ్చి సీనియ జగన్మోహన్ రెడ్డి ఇల్లు వచ్చింది నాకు అని చెప్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుందండి. చాలు నాకు ఇలాంటి పార్టీలోని వెళ్ళడం నాకు నేను చేసిన సేవ కార్యక్రమాలు అవి నాకు కనిపించట్లేదు. పేదవాడికి ఇల్లు కూడా అనేది చాలా గొప్ప విషయం. అది నాకు చాలామంది నా చుట్టుపక్కల ఉన్న మా తమ్ముళ్ళంతా కలిసి నా దగ్గరికి 2 డేస్ క్రితమే ఒక్కొక్కరు ఆ ఇల్లు దాకా పేపర్స్ పట్టుకున్న దగ్గరకు వస్తుంటే చాలా ఆనందం అనిపించింది. బీసీలకి ఇంకా మా జగన్మోహన్ రెడ్డి ఎంత చేస్తున్నారు అనేది మీరు కల్లారా విశాఖపట్నంలో చూసాం. మన సిటీలోనే నేను అలాగే మీటింగ్ పెట్టాను. తక్కువ సమయం ఉంది, అప్పటికి 3 రోజులే సమయం ఉంది. మీటింగ్ పెడదాం మా కమ్యూనిటీ తరఫున అనుకొని మేమంతా మాట్లాడుకున్నాం. సరే పెట్టుతాముడు అని చెప్పి మా కట్టం మలేశ్వరం అన్నయ్య అలాగే మా కేశవన్ గోవింద్ గారు, రాయుడు సీతారామ గారు వీళ్ళంతా ఒక టీంగా ఏర్పాటిచ్చి మిగతా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక 5000 మందితో ఆ రోజు 10:30 అయిపోతుంది, టైం లేట్ అయిపోయింది. అయినా సరే ఓపికగా ఉండి అందరం ఈ మీటింగ్ని సక్సెస్ చేశారు మా వాళ్ళంతా కలిపి. అలాగే వారు ఆ రోజు వచ్చిన మా విజయసాయిరెడ్డి గారు అవనేయండి, మా కేకే రాజు గారు, మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్నబాబు గారు వీళ్ళంతా చూసి వచ్చి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఆహా, ఇంత చక్కగా మీటింగ్ ఏర్పాటు చేశారు వీళ్ళంతా అని చెప్పి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ బీసీలకి మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం, బీసీలకి కాదు బీసీ మహిళలకి మేర్ని చేసి ఇది ఒక మా విశాఖ నగర పౌరులందరికీ ఒక కానుకగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఒక మహిళ మేర్ని చేసి బీసీ మహిళ మేర్ని చేసి మా అందరికీ ఇంకా ఎంకరేజ్ చేసి ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మేము అందరూ కూడా బలంగా నిర్ణయించుకున్నాం. ఇది కాక మాకు పరిపాలనా రాజధాని అదొక వరం మాకు ఇచ్చింది. ఆ వరం ఎంత వరం అంటే మేము రాజధాని పౌరులానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినందుకు ఇంకా ఆనందపడుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో మేము ప్రతి ఒక్కరమే మేమే కాదు ఇంకా కార్యకర్తలని ఇంకా ఇప్పుడు నా దగ్గరికి నిన్న ఒక ఆయన వచ్చారండి టీడీపీ లీడరు. ఆయన నేను పార్టీలోకి వచ్చేస్తాను మీ కేకే రాజు గారి దగ్గరికి విజయసాయిరెడ్డి గారికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడం జరిగింది. అయితే సమయ సందర్భం వచ్చేటప్పుడు వీళ్ళు కూడా జనసందోహంగా ఈ లీడర్లందరూ కలిపి ఈ మా వైసీపీలో రావడానికి ముమ్మరంగా ప్రయత్నంగా ఉన్నారు. వాళ్ళంతా రావడానికి మేము అన్నీ ఆలోచించి పెద్దలతో మాట్లాడి వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది.
మీరు మరింత మంది అభయగీయులకు ఇంకా ఎన్నో సేవలు చేయాలని మా 19 న్యూస్ తరపు నుంచి ఆశిస్తూ మీరు చేస్తున్న సేవలకు ప్రత్యేకంగా మా 19 న్యూస్ తరపు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే 19 న్యూస్ ఛానల్ వారికి ఎంత నన్ను గుర్తించి నా ఇంట్రో తీసుకున్నందుకు 19 న్యూస్ ఛానల్ వారికి మరియు ఈ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.